హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి ప్రజలకు మంచి చెప్పాల్సిన కాకీలు నేరస్తులను శిక్షించాల్సిన రక్షక భటులు వీళ్ళే తప్పు చేస్తే సమాజం ఎటుపోతుంది ఎటువంటి దుర్మార్గం జరుగుతుంది అనేది ఇక చెప్పనలవి కాదు ఎందుకంటే సమాజంలో ఏ దుర్మార్గం జరిగినా ఏ తప్పు జరిగినా దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కాకీల మీద ఉంటుంది ఎటువంటి నేరమైనా కావచ్చు దాన్ని సరిచేసి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకొని సమాజాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఈ రక్షణ వ్యవస్థలు ఏర్పాటయ్యాయి కానీ ఇందులో ఉన్న కాకిలే తప్పుదారిలో వెళ్ళి జీవితాలను నాశనం చేస్తే చివరికి సమాజం ఎటుపోతుందంటే చివరికి సమాజంలో ఒక అలజడి చెలరేగి అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది ఇప్పుడు అటువంటి సంఘటన ఒకటి జరిగింది ఒక మహిళతోటి ఎస్ఐ కానిస్టేబుల్ అక్రమ సంబంధాలు పెట్టుకొని చివరికి ముగ్గురు జీవితాలని నాశనం చేశారు సో ఎవరి జీవితాలు అయ్యాయి ఆ మహిళ ఎవరు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంది ఎందుకు ఇలాంటిది చెప్పాల్సి వస్తుందంటే సమాజ పోకడ ఎట్టుపోతుంది అనేదానికి ఇలాంటివన్నీ ఒక ఎగ్జాంపుల్ సో ఇవి మనం గ్రహించకపోతే మనకంటూ మనం ఒక అప్రమత్తతతోటి ఉండలేం కాబట్టి ఇది తెలుసుకొని అప్రమత్తంగా ఉండటానికి ఇలాంటివి మనం తెలుసుకోవాలి అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచో ఏ సమాజంలో పాఠాలు ఎవరు చెప్పరు సమాజమే మనకు ఒక అవేర్నెస్ని ఇస్తుంది ఇలాంటి సంఘటనలే మనకు ఒక జ్ఞానాన్ని అందిస్తాయి కాబట్టి ఇది తెలుసుకోవడం అనేది సమాజ పోకడికి ఒక ఎగ్జాంపుల్ అయితే వ్యవస్థలు ఎటువైపు పయనిస్తున్నాయి ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని మనకై మనం తీర్పులిచ్చుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది అనమాట సో ఈ సంఘటనలో చూస్తే ఇది తమిళనాడులో జరిగిన ఒక సంఘటన అనమాట ఇందులో కళ్ళకురుచి అనే ఒక జిల్లాలో ములుందూర్ సంబంధించి ఆ ప్రాంతంలో పిల్లూర్ అనే ఒక ఊరు సో ఈ ఊరిలో నివసిస్తున్న అశోక్ రమణి అనే భార్యభర్తలు అతని ఏదో మామూలు పని చేసుకుంటూ వెళ్తున్నాడు సో అతని భార్య చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట ఆవిడ తన అందాన్ని ఎరవేసి కాకీలను పట్టి ఒక దందాగా మార్చుకుంది ఎవరైనా సరే ఇలాంటి పని చేస్తే కాకిలు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే మరోటో జరుగుతుంది కానీ ఇక్కడ రివర్స్లో కాకిలతోనే దందా చేస్తే ఇక తనని అరెస్ట్ చేయడానికి కానీ తన మీద యాక్షన్ తీసుకోవడానికి కానీ స్కోప్ ఉండదు కదా అని చెప్పి ఆవిడ చాలా తెలివిగా ఆలోచించినట్టుంది సో ఆ విధంగా ఏం చేసిందంటే తన భర్తకు తెలియకుండా ఒక తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఆ ఉలుందూరు పెట్టే ఎస్ఐ ఉన్నారు సో ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని చాలా కాలం అలా నడుపుకుంటూ నడిపిచ్చింది చివరికి ఒకరోజు ఇలాంటివి ఏంటంటే ఏదో ఒకరోజు తెలియకుండా ఉండవు ఎంతకాలం దాచిపెట్టినా సరే నిజం ఒకరోజు బయటకు వస్తుంది ఆ విధంగా ఆ భర్తకి తెలిసిపోయింది తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది సో అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇక ఆ భర్తకి వచ్చిన కోపం ఏమైనా ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి తీవ్రస్థాయిలో వెళ్ళిపోయాడు అనమాట సో అయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆవిడ్ని మర్డర్ చేసి అక్కడి నుంచి పారిపోయాడు సో ఇది మొదట పోలీసులకు తెలిసిన సమాచారం ఇంతవరకు తెలిసింది తర్వాత పోలీసులు అతన్ని ట్రేస్ చేశారు చివరికి అతన్ని పట్టుకున్నారు పట్టుకొని ఆ కోర్టులో కూడా హాజరు పరిచారు హాజరు పరిచిన తర్వాత అనేక ట్విస్టులు బయటకు వచ్చాయి ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి వచ్చిన ట్విస్టులు మరో ఎత్తు ఆ ఎస్ఐ పేరు వచ్చేసి నందగోపాల్ అతను తిరునావలూర్ ఎస్ఐ అనమాట అంటే తిరునావలూర్ తాలూకా స్టేషన్కి అతను ఎస్ఐగా ఉన్నాడు సో ఇతనితోటి ఆ రమణి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది సో మొత్తానికి ఈ విధంగా ఆవిడ మర్డర్ అయితే చేశాడు చివరికి ఈ తీసుకొచ్చిన తరువాత అప్పుడు అతను అనేక విషయాలు బయట పెట్టాడు నా భార్య కేవలం ఈ ఎస్ఐతోనే కాదు మరొక పోలీస్ ఆఫీసర్తో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అతను కానిస్టేబుల్ అని చెప్పేసి రివీల్ చేశాడు గతంలో వీళ్ళు ఈ ఊరిలో ఉండకముందు పిల్లూరులో ఉండకముందు వేరే ప్రాంతంలో నివసించారనమాట సో అక్కడ ఉన్నప్పుడు ఈవిడ చేసిన యదో పనులకి వాళ్ళిద్దరూ మొత్తానికి భార్యాభర్తలు గొడవపడో మొత్తానికి ఆమెను అక్కడి నుంచి తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్ళి సుఖంగా బతకాలని చెప్పేసి భర్త అనుకున్నాడు అనుకున్న తర్వాత ఆమెను అక్కడ నుంచి తీసుకొని వచ్చేసి ఈ ప్రాంతంలో నివాస నివాసం ఉంటున్నాడు పిల్లూరులో సో ఇంతవరకు బాగానే ఉంది సో జీవితం ఇక సెట్ అయిపోయింది అనుకుంటే ఇక్కడ ఈవిడ మరొక స్టెప్ అనమాట ఎందుకు ఈవిడ కాకిల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంది అంటే వాళ్ళ నుంచి తాను కావాల్సినంత నగదు కూడా వసూలు చేస్తూ వస్తుంది ఎందుకంటే వీళ్ళ నుంచి అయితే తనకి పూర్తి స్థాయి రక్షణ ఉంటుంది ఎవరు క్వశ్చన్ చేయరు అని చెప్పేసి ఆవిడ ఒక ధైర్యంగా ఇలాంటి పని చేసింది అది చివరికి తన ప్రాణాలకి ముప్పు తీసుకొచ్చేసింది అయితే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నాడో ఆయన విలుపురం జిల్లా మలక్కాణం ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ సో ఈయనతోటి అఫైర్ పెట్టుకున్నాక ఈ సంఘటన అంతా జరిగిపోయింది మొత్తానికి ఇది కోర్టులో బయట పెట్టాడు ఈ పూర్తిగా ఇంత జరిగింది అని చెప్పేసి అయితే ఇది నిజమా కాదా అని కోర్టు తేల్చాల్సిన అవసరం ఉంది కదా సో శాఖాపరమైన దర్యాప్తు అనేది పోలీస్ శాఖ చేయడం మొదలుపెట్టింది ఎందుకంటే